వెంటనే ఏదైతే వర్కులు ఏదైతే ఉన్నాయో ఆ వర్కుల మీద రీఅసెస్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీలోళ్ళు ఈ ప్రాజెక్టులు ఎంత ఏ మేరకు స్కాములు జరిగినాయని చెప్పేది వారు నిర్ధారిస్తూ ఉన్నారు. నిర్ధారించిన రిపోర్ట్ల ప్రకారంగా రివర్స్ టెండరింగ్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం దిస్ హెస్ బీన్ అటెంప్టెడ్ ఇన్ ది స్టేట్. ప్రాబబ్లీ దిస్ విల్ సెట్ అ న్యూ ప్రెసిడెంట్ ఫర్ ది కంట్రీ. టోటల్గా ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు ఏ రకమైన పనులలో వాళ్ళు పిలిచిన రేట్ ఎంత అని చెప్పి కోట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారం ఆ రేటును పెట్టి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను రిలాక్స్ చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసేట్టుగా చేస్తా ఉన్నాం. ఈ రేట్ ఏదైతే పెడతా ఉంటామో వాళ్ళు ఏదైతే కోట్ చేసినారో అదే రేట్ పెడతాం అధ్యక్ష. పెట్టిన తర్వాత టైం ఇస్తాం. టైం ఇచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఆ రేటు కాంపిటేటివ్గా ఆ రేటుకు కోట్ చేయొచ్చు. ఆ రేటుకు కోట్ చేసిన తర్వాత ఏ రోజైతే కాంట్రాక్ట్ టెండర్లు ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసి అంత ఆన్లైన్ అధ్యక్ష. ఓపెన్ చేసి ఆ రోజు బిడ్డింగ్ ప్రాసెస్ పెడతాం. బిడ్డింగ్ ప్రాసెస్ పెట్టి ఎవరైతే ఎల్1గా ఇంతకు ముందు కోట్ చేసింటారో ఆ రేటు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఆ రేటు కన్నా తక్కువగా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి ఎవరు ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో మనకు కనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. కనిపించిన మేరకు ఎవరైతే ఎంత తక్కువ రేటు కోట్ చేస్తారో వాళ్లకు వర్కులు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల నాకున్న ప్రిలిమినరీ అసెస్మెంట్ రిపోర్ట్లు అధ్యక్ష అధికారులతో మాట్లాడితే కనీసం అంటే 15 నుంచి 20% మధ్య కనీసం అంటే మిగులుతుంది అని చెప్పి అధికారులు పూర్తిగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అంటే ఏ లెవెల్ ఆఫ్ స్కామ్ జరుగుతుందో చూడండి అధ్యక్ష.